What's up guys, कैसे हैं? अंदर नल्ला उन्नरू, I hope everyone doing great. This is my first vlog अन्नमाट. So, ఈ vlog లో నా equipment ని పరిచయం చేయబోతున్నా. First vlog, ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. And my equipment ని అయితే మీకు చూపించబోతున్నా. So, first preparation అంతా ఏంటి అంటే, మనం vlog కి ఎలా రెడీ అయ్యాను ఏంటి అన్నది చూపించే, జస్ట్ సింపుల్గా. And this is the mic, boy Aman mic. This is the main camera. ఓన్లీ ఈ ఎక్విప్మెంట్ మాత్రమే నా దగ్గర ఉంది. అండ్ దిస్ ఈజ్ ద ట్రైపాడ్, సో గొరిల్లా ట్రైపాడ్ అన్నమాట. సో ఐ థింక్ ఓకే, గొరిల్లా ట్రైపాడ్ అండ్ వివో Y83 మొబైల్ అన్నమాట ఇది. సో దీంతోనైతే బ్లాగ్స్ చేస్తున్నాను అండ్ ఫ్యూచర్లో అప్డేట్ అయితే చేస్తాను. ఇది ఒక ఫస్ట్ బ్లాగ్, సో నా ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేస్తా. సో లెట్స్ గో. హే గైస్, వాట్సాప్, దిస్ ఈస్ వంశీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, అసలు నా ఇంట్రడక్షన్ ఏంటో అనేది ఈ వీడియోలో చెప్తాను. సో అసలు ఏంటి, సో ఈ బ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, సో ఇది కంటిన్యూ చేస్తున్నానా లేదా అనేది కంప్లీట్గా చెప్పేస్తా. సో మెయిన్గా అసలు బ్లాగింగ్ ఛానల్ ఎందుకు పెట్టాను అంటే, బ్లాగింగ్ అంటే ప్యాషన్. సో చాలా ఇష్టం బ్లాగ్ చేయడం అంటే, ఇలా పట్టుకొని బ్లాగ్ చేయడం అంటే. బట్ బ్లాగింగ్ అంటే మనకి మూడు విధాలుగా ఉంది. ఒకటి నార్మల్ ట్రావెల్ బ్లాగింగ్, అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్, అండ్ మోటో బ్లాగింగ్. సో ఈ మూడిట్లో నువ్వు ఏం చేస్తావు అనేది నాకు మీరైతే అడగచ్చు. సో మెయిన్గా ఈ మూడిట్లో నేను చేసేది ఏంటి అంటే లైఫ్ స్టైల్ బ్లాగింగ్ అండ్ బ్లాగింగ్. సో ఫ్యూచర్లో మోటో బ్లాగింగ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కాకపోతే బ్లాగింగ్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నా. అండ్ ఇది నా ఇంట్రడక్షన్ వీడియో. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ మీరు సపోర్ట్ చేస్తారా లేదా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మెయిన్గా అసలు నా ఇంట్రడక్షన్, అసలు నేను ఎవరు, సో నేను ఈ బ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, సో చెప్పేస్తాను క్లారిటీగా. సో అసలు యూట్యూబ్లోకి నేను మొదటిలో గిప్పుడు పెట్టానంటే 2018 అండ్ August 22 అనమాట. సో తెలుగు ఓషన్ అనేసి ఒక ఛానల్ అయితే ఉంది కదా, సో దానికి హెడ్ నేనే. అండ్ ఆ ఛానల్లో మనకి 5000 సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. అండ్ దాంతోపాటు చాలా ఛానల్స్ అయితే కంప్లీట్గా చేశాను, కాకపోతే నాకు అంత సక్సెస్ అనేది రాలేదు. అండ్ ఇంకొక ఛానల్ పెట్టా, సో ఫిషెస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, సో దాని నుంచి ఒక ఛానల్ పెట్టా. సో అది కూడా ఈ మధ్య గ్రోత్ వస్తుంది. సో ఓకే, అదంతా పక్క నుంచి వేద్దాం. సో ఈరోజు నుండి ఈ ఛానల్ మీద ఒక మంచి ఫోకస్ అయితే పెడతాం. సో ట్రావెల్ బ్లాగ్స్ అండ్ బ్లాగింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్, అండ్ బ్లాగింగ్కి లైఫ్ స్టైల్ బ్లాగింగ్కి తేడా ఏంటి. సో లైఫ్ స్టైల్ బ్లాగింగ్ అంటే, సో నా లైఫ్లో జరిగే అన్ని ఇన్సిడెంట్స్ని క్యాప్చర్ చేసి పెట్టడం అనమాట. అండ్ బ్లాగింగ్ అంటే, సో ఫర్ సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్తాము, సో చిన్న చిన్న లోకల్ ప్లేసెస్ తిరుగుతాము, సో అవన్నీ బ్లాగింగ్ కింద వస్తాయి అంటే లోకల్లో. అండ్ ట్రావెల్ బ్లాగింగ్, సో అదర్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ వెళ్తే, సో అవన్నీ ట్రావెల్ బ్లాగ్స్ కింద వస్తాయి అన్నమాట. సో మనం దేనిలో పక్కన నేను వీడియో చేసినప్పుడు ఇలాంటి గుళ్ళంతా వస్తుంది. సో లెట్స్ లీవ్ ఇట్. ట్రావెల్ బ్లాగ్స్ కూడా చేస్తాను అండ్ మోటో బ్లాగ్స్ కూడా చేస్తాను. ట్రావెల్ బ్లాగ్స్ అంటే అసలు మనం ఏదైనా ట్రావెల్ చేస్తాం కదా, సో దాని అన్నింటినీ ట్రావెల్ బ్లాగ్స్ అంటారన్నమాట. సో మెయిన్ నా క్వాలిఫికేషన్ వచ్చి నేను డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను, అండ్ నేను జాబ్ సర్చింగ్లో అయితే ఉన్నానమాట. అండ్ నా ఎక్విప్మెంట్ నేను డెవలప్ చేసుకుంటూ అండ్ ముందుకు వెళ్తుంటాను అండ్ బ్లాగింగ్ కంటిన్యూ చేస్తాను. సో ఇది నా షార్ట్ అండ్ స్వీట్ ఇంట్రడక్షన్. అండ్ నేను ఇంట్లో ఎంతమంది ఉంటాము అంటే, నేను యాక్చువల్లీ మాది సిద్ధంపేట, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సిద్ధంపేట అనమాట. అండ్ ఇంట్లో ఎంతమంది ఉంటాము అంటే, అమ్మ నాన్న, నేను అక్కకు మ్యారేజ్ అయిపోయింది, అక్క వైజాగ్లో ఉంటుంది. ఓకే, సో ఇదనమాట మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతే. సో ఇది అండ్ ఈ బ్లాగ్ వచ్చి నా ఇంట్రడక్షన్ అయితే మీకు చెప్పాను. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ఉంటా. కాకపోతే ఇంకొక విషయం, అండ్ నేను బ్లాగ్స్ అంటే మనకి లైఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి. సో నా లైఫ్లో పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదన్నమాట, అండ్ చెప్పుకోవాల్సింది కూడా పెద్దగా ఏం లేదు. కాకపోతే బ్లాగ్స్ ట్రై చేస్తూ ఉంటాను అండ్ వీక్లీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను బ్లాగింగ్, అది కూడా బాగుంటేనే పెడతాను. అండ్ వారంలో ఆ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే పెడతాం. సో ఆ వారంలో మీకు కానీ ఆ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అండ్ వీడియో బాగుంటే పక్కగా పెడతా. అండ్ ఐ థింక్ నేను ఎవ్రీ సండే ఒక వీడియో పెడతాం అనుకుంటున్నా, లేదు అంటే ఫ్రైడే ఒక వీడియో పెడతాం అనుకుంటున్నా. సో చాయిస్ ఇస్ యూస్ అండ్ కంటెంట్ బాగుంటేనే పెడతాను. సో లేదంటే ఆ వీక్ అనేది కన్ఫర్మ్గా వీడియోలు ఉండదన్నమాట. సో ఈ బ్లాగింగ్లో నాకు ఇష్టమైన ఫ్యాక్టర్ వచ్చి, సో దిస్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇలా పట్టుకొని మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఐ లవ్ ఇట్ అనమాట. సో నెక్స్ట్
ఇంకా నా గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. అండ్ రాబోతున్న వ్లాగ్స్లో మీరే చూస్తారు కదా, సో వ్లాగింగ్ ఏ రేంజ్లో ఉంటుందో. అండ్ కంప్లీట్గా అయితే సెటప్ మార్చేద్దాం, అండ్ ఇంకొకటి కంప్లీట్గా ఎక్విప్మెంట్ కూడా మార్చేద్దాం. అండ్ అప్డేట్ చేస్తూ అండ్ వ్లాగ్స్ని కంటిన్యూ చేస్తూ మనమైతే ముందుకు వెళ్ళిపోతాం. సో మీ సపోర్ట్ మాత్రం ఇస్తారనుకుంటున్నా గాయ్స్, అండ్ థ్యాంక్ యూ టు ఆల్. అండ్ ఇది నా ఇంట్రడక్షన్ వ్లాగ్, సో థ్యాంక్ యూ. సారీ మర్చిపోయితే బాగా చెప్పేశాను. యాక్చువల్లీ ఒకవేళ ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ అయితే కొట్టండి గాయస్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా వీడియోస్ వస్తుంటాయి కదా, సో అది చూడాలంటే మాత్రం పక్కగా సబ్స్క్రైబ్ అయితే చేసుకో. సో థ్యాంక్ యూ గాయస్, అండ్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో, ఐ మీన్ ఇంట్రడక్షన్ వీడియో. సో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. బాయ్ గాయస్.